ఈ రోజు నుంచి టిఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేది మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్ పర్సన్లకి టిఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ఇది మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స వ్యాపరిమిది పెంచే ఆవిష్కరణ తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి మొత్తం తొంభై ఏడు డిపోలు ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు బస్సులు ముప్పై రెండు లక్షల కిలోమీటర్ల దూరం నలభై ఐదు లక్షల ప్రయాణికులకి సాయం చేస్తున్న ఆర్టీసీ నలభై శాతం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఆర్ లేడీస్ నలభై శాతం మహిళలే ఉన్నారు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో డిస్టిక్ ఆర్డినరీ వెలుగు మినీ వెలుగు పల్లె వెలుగు అన్ని డిస్టిక్ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత సౌకర్యం ముఖ్యంగా జీరో చార్జీ టికెట్ ఆవిష్కరణ జరుగుతోంది ఇప్పుడు జీరో చార్జీ టికెట్ ఆవిష్కరించి మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మన సోదరి వాళ్ళకి అందజేస్తారు గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారికి గౌరవ మంత్రి వాళ్ళు సురేఖ గారికి మన సిఎస్ శాంతికుమార్ మేడంకి నిఘరీన్ గారికి అదిగో మహాలక్ష్మి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత ప్రయాణ టికెట్ ఒకసారి చార్జీ అనే చూద్దాం ఎక్కడైనా ఛార్జీ అన్న రెండు అక్షర రెండు అక్షరాల తర్వాత పైసలు ఉంటాయి రూపాయో రెండు రూపాయలు ఉంటుంది కనీసం కానీ ఇక్కడ మొత్తం సున్నాలు పెట్టాను అంటే ఛార్జీ జీరో ఛార్జ్ టికెట్ అనేది ఒక అద్భుతమైన సౌకర్యం ఇది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ ఆవిష్కరించి మన మహాలక్ష్ముల చేతికి అందించారు ముఖ్యమంత్రి గారు అందరి చేతుల్లో టికెట్లో కెమెరాలోనే కాబట్టి ఎవరు సపోర్ట్లు కొడతలేరు అయితే టికెట్లు కెమెరాలునే తప్పండి గట్టిగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ అందరికీ ఆనందాన్ని అందించాలి నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు ప్రజెంట్ టూ ల్యాక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ రెండు కోట్ల రూపాయలు టూ క్రోర్స్ పాఠ్యాలలో శిక్షణ పొందుతుంది జరీన్ ఈ నికజ్జరీన్ నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్లో పుట్టి మరి చైనాలో బ్యాంకాక్లో బల్గేరియాలో రెండు కోట్ల రూపాయలు టూ క్రోర్స్ రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అదొక ప్రోత్సాహకంగా నిక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ ప్యారిస్లో ఒలింపిక్స్లో మన తెలంగాణ జెండా ఎగరవేయటానికి ప్యారిస్ ఒలింపిక్స్లో సో ఆల్ ఆఫ్ లెటర్స్ గ్రీట్ అండ్ బ్లెస్ నిక జరించి ఆ చెక్ చూడ్డానికి చిన్నగా ఉంది కానీ దాంట్లో పైసలు రెండు కోట్లు ఉన్నాయి రెండు కోట్లు అని చెప్పిన సపోర్ట్లు కూడా పోతే ఎట్లా అండి జోర్సే ప్యార్సే దో కరోడ్ చోటి బాధ నాయ్ సో నికజరీన్ గారికి బాధ్యత కూడా పెరిగింది ఇప్పుడు అమ్మా మన తెలంగాణ ఒలింపిక్ క్రీడారంగంలో తెలంగాణ జెండా గర్వేసే ప్రయత్నం చేయాలి తల్లి గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆండ్రబుల్ సీఎం గివెన్ యూ టూ క్రోర్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ బిఫోర్ ది ఆగస్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఆనబుల్ డిప్యూటీ సీఎం ప్రొటెంట్ స్పీకర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ ఇంకెందరో ప్రజాప్రతినిధులు ఎక్కడైతే విధాన నిర్ణయాలు జరిగే విధాన సభ పక్ష పక్కనే ఈ విధానాన్ని ప్రజలకు అంకితం చేసేది ఆవిష్కరణ జరగటం ఇది చాలా రేర్ అకేజన్ ఇట్ ఈస్ ద రేరెస్ట్ డయాస్ చాలా విశిష్టమైన వేదిక ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు సింగ్ గారు బస్సులోకి వెళ్ళి టికెట్లు ఇవ్వాలి సార్ మన అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కలు చెల్లెలు మీరు ఎప్పుడు బస్సు ఎక్కుతారా ఎప్పుడు టికెట్లు ఇస్తారా డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఒక పండగ ఈ పండగ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమ సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పి చిదంబరం హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగింది డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏం ఆకాంక్షతో ఏ ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో వారి యొక్క ఆలో ఆలోచనను కార్యరూపం దాల్చి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చారు వారి స్ఫూర్తితో వారి ఆలోచనతో మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వారే స్వయంగా నడుం బిగించి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చారు ఆనాడు రెండు వేల నాలుగు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజల యొక్క ఆలోచన ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని మాట ఇచ్చి గ్యారంటీ ఇచ్చి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఆ ఆకాంక్షను నెరవేర్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు అదే స్ఫూర్తితో మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఈరోజు అత్యంత పవిత్ర రోజైన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం ఇక రెండవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినాం ఈరోజు ఉక్కు మహిళగా మహిళా లోకానికి ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం పెద్దలు మాణికరావు ఠాకరే గారి నాయకత్వంలో ఇక్కడికి అందరూ అధికారులు మంత్రులు శాసనసభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈరోజు జెండా ఊపి బస్సులో కూర్చొని ఆడబిడ్డలతో పాటు మా మహిళా అధికారులు మహిళా మంత్రులు మహిళా శాసనసభ్యులతో పాటు మేము కూడా బస్సులో ప్రయాణం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మళ్ళీ ఇక్కడ శాసనసభకు వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి మిగతా కార్యక్రమాలకు పాల్గొనడానికి బయలుదేరుతాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మంత్రివర్గ సహచరులకు నా శాసనసభ్యులకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి ఇతర ఉన్నత అధికారులకు ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి చేరవేసే మీడియా మిత్రులకు ప్రొటెం స్పీకర్గా ఈరోజు అందరు శాసనసభ్యులతో ప్రమాణం చేయించిన అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలి పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామనే గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో ఈ ఆరు గ్యారెంటీలను కూడా నిక్కచ్చిగా వంద రోజుల్లో అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది ఆ మాట కోసం ఆహర్నిశల్ కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా గారు గారు స్పీకర్ మినిస్టర్స్ అండ్ ఆల్ పబ్లిక్ మిత్రులారాబుల్ఏ అండ్ సీనియర్ ఆఫీసర్స్ సిఎస్ గారు డీజీపీ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సమాచార పౌర సంబంధాల శాఖ ఈ లైవ్ ఈ కార్యక్రమాన్ని మీకోసం అంకితం చేసింది అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది వేదిక థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్